కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి ఈ నెల 17వ తర్వాత ఇన్పుట్ సబ్సిడీ బ్యాంకులోనే ఇస్తాం. ఆగస్టు సెప్టెంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు నష్టపోయిన రైతాంగానికి ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసమే కృషి చేస్తుందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చడం జరిగిందని కన్నబాబు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ గీతా మంత్రి పాల్గొన్నారు. చిన్న వడ్డీ రుణాల విషయానికి వచ్చేటప్పటికీ 2014-15 నుంచి 2018-19 వరకు చూసుకున్నప్పుడు ఆనాటి ప్రభుత్వం 1865 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ రాయితీ కింద వడ్డీ లేని రుణాల కింద ఆ రోజు రైతులకు ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ కేవలం 5 ఏళ్ల కాలంలో 2014-15 అయితే 45 కోట్లు, 15-16 అయితే 31 కోట్లు. ఈ విధంగా చూసినప్పుడు 2018-19 నాటికి కేవలం 685 కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చి మిగతా డబ్బు ఎక్కువైన పరిస్థితి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటా. నాటి సున్నా వడ్డీ బకాయిలు కూడా నేను తీరుస్తానని చెప్పిన నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా రైతాంగానికి ఇవ్వబోతా ఉన్నారని